హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ మా కమల్ కళ్యాణ్ చాలా సంతోషంగా ఉందండి నేను పవన్ కళ్యాణ్ గారి గురించి రాసిన జనసేన సాంగ్ త్రీ ఎం యూస్ వచ్చాయి అంటే ముప్పై లక్షల మంది ఇప్పటి వరకు ఆ సాంగ్ ని చూడడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మీ అందరి ప్రోత్సాహం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను నేనే కాదు నాలాగా మంచి టాలెంట్ ఉండి కష్టపడి ముందుకు రావాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరూ అందరిని సపోర్ట్ చేయండి కొత్త టాలెంట్ ని సపోర్ట్ చేయండి కొత్త వారిని ఎంకరేజ్ చేయండి నేను మీకు ఒక విషయం చెప్పాలి నేను యాక్చువల్లీ ఈ సాంగ్ ని శంకర్ మహాదేవన్ గారితో పాడిపించాలనుకోని చాలా రకాల ట్రై చేశాను మేము కాల్ కూడా చేసాం ఫోన్ కూడా చేసి శంకర్ మహాదేవన్ గారి ఎవరైతే మేనేజర్ ఉంటారో ఆయనతో మాట్లాడడం కూడా జరిగింది బట్ అక్కడ చిన్న గ్యాప్ ఏంటంటే సార్ మాకు అందుబాటులో లేకపోవడం వల్ల శంకర్ మహాదేవన్ గారు పాడవలసిన ఈ పాట శంకర్ మహాదేవన్ గారు మాత్రమే పాడాలి అని నేను అలాగే రెడీ చేసుకున్నాను అలాగే అమౌంట్ అంతా రెడీ చేసేసుకొని ఈ సాంగ్ ని పాడాలి అనుకొని అనుకున్నాను శంకర్ మహాదేవన్ గారు మాత్రమే అనుకున్నాను రాహుల్ సిఫ్లిగాంజ్ అనేవాళ్ళు నా మైండ్ లో అసలు లేని క్యాండిడేట్ రాహుల్ సిఫ్లిగాంజి గారు పాడడంతోనే సాంగ్ హిట్ అయింది రాహుల్ సిఫ్లీ గంజ్ గారు పాడడం వల్లేనే సాంగ్ కి నీ వ్యూస్ వచ్చాయి అని చెప్పే ప్రతి ఒక్కరికి నేను చెప్పిన సమాధానం ఏంటంటే రాహుల్ సిఫ్లిగాంజి గారికి నేను అవకాశం ఇచ్చాను నేను మాత్రమే అవకాశం ఇచ్చాను ఈ పాటకి న్యాయం చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు అనుకుంటే నా మైండ్ లో రాహుల్ సిఫ్లిగాంజీ గారు లేరు నా మైండ్లో ఆల్రెడీ ఓన్లీ ఆ టైంకి నా మైండ్లో వచ్చింది ఒక్కరే వచ్చారు నా మైండ్ శంకర్ మహాదేవన్ గారు తప్ప ఇంకొకరు రాలేదు ఆ తర్వాత మళ్ళీ అనుకున్నది మేము బాలసుబ్రహ్మణ్యం గారిని అనుకున్నాం అంటే ఒక లెజెండరీతోనే పాటిపించాలనుకున్నామే తప్ప నేను మళ్ళీ ఏమనుకోలేదు ఎందుకంటే హేమచంద్ర గారితో ఆల్రెడీ నేను సాంగ్ పాడిపించాను శ్రీరామనవమి సాంగ్ సంబంధించి సింహ గారితో పాడిపించాను సంక్రాంతి సాంగ్ సంబంధించి నేను ఇప్పటి వరకు పాడిపించిన ప్రతి ఒక్క సాంగ్స్ చేసిన సాంగ్స్ కూడా అందరు కూడా ఫేమస్ సింగర్ తోనే ఏ ఒక్కరిని కూడా అప్కమింగ్ సింగర్ ఇంట్రొడ్యూస్ చేయలేదు నిషిత్ బాబుకు సంబంధించి ఏం చేశానంటే నిషిత్ బాబుకి ఈ జే రాప్ రాప్ చాలా బాగా పాడగలుగుతాడు రాప్ లో చాలా మంచి అనుభవం ఉంది తనకి తనను ఈ విధంగా సపోర్ట్ చేయాలి అనుకున్నాను వాళ్ళ తమ్ముడిని నేను హీరోగా పరిచయం చేయడానికి చెన్నై చైత్రమ్మ సినిమా స్టార్ట్ చేశాను సో నాకు ఆ రిలేషన్షిప్ ఉంది కాబట్టి నేను తనకు సపోర్ట్ చేయడానికి ఒక అడుగు ముందుకు వేసాను దాని తర్వాత పాడిపించిన ప్రతి ఒక్క సాంగ్స్ మంగ్లీ గారితో సింహ గారితో హేమచంద్ర గారితో ఆ లిప్సికా గారితో అలాగే ధనుంజయ్ గారితో నూతన గారితో రాహుల్ సిప్లిగంజ్ ఇట్లా నేను ఈ పాట పాడిపించాను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి రాసిన జనసేన సాంగ్ జనసేనకు సంబంధించినటువంటి సాంగ్ ని శంకర్ మహాదేవన్ గారు తప్ప ఇంకొకరు పాడకూడదు అనేది నా మైండ్ లో ఉంది నేను ఇంకెవరు బెస్ట్ ఉన్నారు అని నేను లెజెండరీ సింగర్స్ గురించే వెతికానే తప్ప రాహుల్ సిఫ్లిగంజి గురించి నేను ఎక్కడ కూడా వెతకలేదు మీరు దీన్ని కాంట్రవర్షియలే అనుకుంటారో లేకపోతే నెగిటివ్ గా మాట్లాడుతున్నారో అనుకుంటారో నాకు తెలియదు కానీ రాహుల్ సిఫ్లిగంజ్ అన్ని మాస్ సాంగ్స్ పాడుతున్నారు ఫోక్ సాంగ్ పాడుతున్నారు న్యాయం చేస్తారా అని అనుకున్నప్పుడు చాలా మంది రెఫర్ చేశారు నాకు ఒకసారి చూడండి చూద్దామని బట్ నేను అనుకున్నది ఏదైతే అనుకున్నానో దానికి హండ్రెడ్ పర్సెంట్ రాహుల్ సఫీ గంజ్ గారు న్యాయం చేశారు ఈ సందర్భంగా నేను రాహుల్ సఫీల్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దాంతో పాటు ముఖ్యమైన విషయం మీకు చెప్పదలుచుకుంది ఏంటి అంటే నేను చేస్తున్నటువంటి ప్రతి ఒక్క మా ప్రయాణం అంటే అంటే కొత్త వాళ్ళని సపోర్ట్ చేయడానికే చేస్తాను అది సినిమాకి పరంగానే కానివ్వండి సాంగ్స్ పరంగానే కానివ్వండి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ పరంగానే కానివ్వండి ఏదైనా ఉంది అంటే కొత్తగా ఉన్న టాలెంట్ కి నేను సపోర్ట్ చేయడానికే వస్తాను ఎన్ని లక్షలు వ్యూస్ వచ్చాయి ఎన్ని లక్షల మంది వాట్సాప్లో ట్విట్టర్లో యూట్యూబ్లో ప్రతి ఒక్క చోట అప్లోడ్ చేసుకుంటూ ఎబ్బిలో ఇన్స్టాగ్రామ్ లో ప్రతి ఒక్కరు ఆ పోస్ట్ ని ముందుకెళ్తుంది అనుకుంటే నేను పెట్టుకున్న డెడికేషన్ అది పవన్ కళ్యాణ్ గారి పైన నాకున్నటువంటి ప్రేమ నాకున్నటువంటి అభిమానం ఇష్టం గౌరవంతో నేను మూడు రోజులు ది బెస్ట్ సాంగ్ ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారికి నేను రాస్తున్న సాంగ్ ఏ ఒక్కరు కూడా ఆ సాంగ్ ని రీచ్ అవ్వద్దు అనేలాగా నేను రాశాను అంటే మేధావులు ఉన్నారు మహానుభావులు ఉన్నారు బట్ నా విరుషంలో చెప్తున్నా నేను ప్రతి ఒక్క లిరిక్ ప్రతి ఒక్క లిరిక్ హనుమంతుడి కుండెలో కొలువై ఉన్న రాముడు మా అందరి కుండెల్లో కొలువై ఉన్న పవనుడు మాటిస్తే వస్తాడు నచ్చిందే చేస్తాడు పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు ఎవరైనా తప్పు చేస్తే మౌనంగా ఉండలేడు ప్రశ్నించే ధీరుడు వీడు మా అందరి నాయకుడు జనసేనుడు మా వీరుడు జనసేనుడు మా దేవుడు నీ మాటే వింటే చాలు రైతన్నకు నమ్మకం నీ అడుగులో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం మా అందరి చగుబీరావు మా అందరి ఆజాదు మము మార్చే అంబేద్కరుడవు కష్టాల్లో ముందుంటావు కన్నీళ్లను తుడిచేస్తావు ఏ స్వార్థం తెలియని వాడవు జనసేనాని 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 నీ తోడై యుద్ధం చేస్తాం ప్రతి ఒక్క వార్డు మీరు వినండి అది నా గుండెల్లో నుండి వచ్చిన పదాలవి పవన్ కళ్యాణ్ గారి పైన మేము చూపించే అభిమానం పవన్ కళ్యాణ్ గారి పైన మాకు నా అభిమానం అనేది ఒక ఒక అది అనంతమైనది అని చెప్పడానికి రాసినటువంటి పదాలు ఉన్నోడు లేనోడంటూ తేడా చూపని నీ గుణం నీకెదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం మా అందరి మా గుండెల చప్పుడు నువ్వు మా రామా బాణం నువ్వు నూరేళ్ళు సల్లంగుంటావు అంటే ప్రతిదీ కూడా నేను అంత జన్యున్ గానే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆలోచించాను తన పైన పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్నటువంటి అభిమానాన్ని ఇలా ఉంటుంది మా నా ఒక్కడిలో లేదు ఇది నా ఒక్కడి పైన కాదు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారిని దేవుడు అని అనుకుంటున్నారు ప్రతి ఒక్క అభిమాని పవన్ కళ్యాణ్ గారికి మేము భక్తులమే అనుకుంటున్నారు మా అమ్మ నన్ను అడగలేదు మా ఇంట్లో వాళ్ళు అడగలేదు నా స్నేహితులు అడగలేదు ఎందుకురా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఇంత పిచ్చిగా ఇష్టపడుతున్నావు ఇంత పిచ్చిగా అభిమానిస్తావు అని ఎందుకంటే ఆ అభిమానం మాకు నిన్నమో పుట్టింది కాదు తొలి సినిమా నుండి ఆయన వేసిన రాజకీయంలోకి తొలి అడుగు వరకి మేము నిరంతరం ఆయన అభిమానిస్తూనే ఉన్నాం అభిమానిస్తూ ఉన్నాం అభిమానిస్తూనే ఉన్నాం ఆ అభిమానానికి నిదర్శమే ఈ ఒక పాట ఈ ఒక్క జన సైనికులు జనసేనానికి సంబంధించినటువంటి ప్రోత్సాహంతోనే ఈ సాంగ్ ముందుకెళ్ళింది అని మాత్రం నేను చెప్పాను ప్రతి ఒక్కరు వినడం వల్లే ప్రతి ఒక్కరు ప్రోత్సహించడం వల్లే నా నా మిత్రులు నా శ్రేయభిలాషిలో నా మంచి కోరుతున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి లైక్ చేసి అరే మావాడి సాంగ్ మన జనసేన సాంగ్ మన జనసేనాని గురించి మన జనసేన భక్తుడు రాసినటువంటి ఒక సాంగ్ అని మీ ప్రోత్సాహంతోనే సాంగ్ ముందుకు వచ్చింది చాలా మంది కామెంట్లు పెడుతున్నారు రాహుల్ గంజి గారు పాడడంతోనే ఈ సాంగ్ ఇంత హైలైట్ అయింది అంటున్నారు అది తప్పు రాహుల్ సిఫ్రీగంజ్ గారికి నేను అవకాశం ఇవ్వడం వల్లేనే రాహుల్ సిఫ్రీగంజ్ గారిని పాడితే బాగుంటుంది అనే ఆలోచన నాకు పుట్టడం వల్లేనే మా ఇద్దరి మధ్యలో ఒక కోఆర్డినేషన్ అనేది కరెక్ట్గా ఉండడం వల్లేనే సాంగ్ ముందుకు వచ్చింది అది మ్యూజిక్ డైరెక్టరే కావచ్చు అక్కడ ఉన్నటువంటి సౌండ్ ఇంజనీరే కావచ్చు అక్కడ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోరే కావచ్చు అదంతా కూడా నేను ట్యూన్ తయారు చేసి నేను లిరిక్స్ తయారు చేసి నేను డబ్బులు తయారు చేసుకొని నాకు ఇలా ఉండాలి ట్యూన్ నాకు ఇలా ఉండాలి అని నేను మ్యూజిక్ ప్లే చేసి మ్యూజిక్ డైరెక్టర్ చూపిస్తే ఆ సాంగ్ తయారవడం జరిగింది అంతే తప్ప రాహుల్ సిఫ్లిగంజ్ గారిని ఒక సింగర్ గానే నేను అనుకున్నాను బట్ శంకర్ మహాదేవన్ గారు ఈ సాంగ్ కి ప్రాణం పోసారి అనుకున్నాను నేను ఏ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నానో అదే ఎక్స్పెక్టేషన్ రాహుల్ గంజ్ గారు నాకు అనుకున్న స్థాయికి సాంగ్ ని తీసుకెళ్లడానికి ద్రోహపడ్డారు కాబట్టి ప్రతి ఒక్కరికి జనసేన సైనికులకి జనసేనాని అభిమానులకి సాంగ్ ని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస వహించి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా నా వస్తున్నటువంటి సినిమాలు కానివ్వండి నేను చేయబోతున్నటువంటి సాంగ్స్ కానివ్వండి ప్రతి ఒక్కరిని కూడా ఇన్స్పిరేషన్ గా చేసేలాగా ఉంటాయి ఎక్కడ కూడా బూతులు ఉండవు ఎక్కడ కూడా వల్గారిటీ ఉండదు ఎక్కడ కూడా కాంట్రవర్సీ ఉండదు ఎక్కడ కూడా స్పైసీ డైలాగ్స్ ఉండవు ఎక్కడ కూడా రెస్ట్ పచ్చగొట్టేలాగా ఉండవు ప్రతి మాటలోను ప్రతి పాటలోను నేను రాస్తున్నటువంటి నేను చేస్తున్నటువంటి సినిమాల్లోనూ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నేను ఎఫర్ట్స్ పెడతాను నాది బెల్లంపల్లి ఇప్పుడు మంచిర్యాల జిల్లా ఇంతకు ముందు ఆదిలాబాద్ జిల్లా నన్ను ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను ఐ లవ్ యూ అమ్మ ఐ లవ్ మై బెల్లంపల్లి ప్రతి ఒక్కరికి ఈ సాంగ్ ని ముందుకు నడిపిస్తున్న ఈ సాంగ్ ని గెలిపిస్తున్నా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా రాహుల్ సుఫ్లిగంజ్ గారి అభిమానులకి రాహుల్ సుఫ్లిగంజ్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను మీ మా కమల్ కళ్యాణ్ జై జనసేన జై హో పవన్ కళ్యాణ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి